చేస్తున్నదే నీకు సిగ్గున్నా అని చెప్పేసి అడుగుతున్నాను. పోలీసులను అడ్డం పెట్టుకుని మాట్లాడటం కాదు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బెదిరించడం కాదు. నీకు ధైర్యం ఉంటే మరి నన్ను జూల కంత్రి అన్నావు. కంత్రి ఎవరో, జగత్ కంత్రి ఎవరో ఈ ప్రజలందరికీ తెలుసు. 60 ఏళ్ల కుటుంబంలో నువ్వు నా మీద వారాల అబ్బాయి అన్నా, దత్తపుత్రుడు అన్నావు, కానీ నా అవినీతి మీద ఒక్క మాట్లాడే ధైర్యం నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. నీ అవినీతిని, నీ అక్రమాలని చెప్పుకుంటూ పోతే భారతంలో 18 పర్వాలు దాటిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే సందర్భంలో పోలీస్ శాఖ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఆఖరి మాట. మా కార్యకర్తల్ని అక్రమ కేసుల్లో వేధిస్తూ గుండు సూది గుచ్చుకుంటే గుణపంతో గుద్దారని చెప్పేసి 307 పెడుతున్న మీరు సిగ్గుపడాల్సిన సమయం ఆసన్నమైంది. మాకు ఓపిక నశించింది. మీరందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను, మీరు విచక్షణని ఉపయోగించకుండా వారి మోచేతి నీళ్లు తాగుతున్నట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో మా యువ నాయకులు మిమ్మల్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధికి